అన్నా, నాగోడు కూడా ఆలకించు. పాంచాల చక్రవర్తి పవిత్ర యజ్ఞకుండంలో జన్మించి వీర చూడామణులైన పాండు కుమారులకు పట్టమైషినే నీకు సోదరునైన నన్ను ఒక దుశ్శీలుడు మహారాజు సభకు ఈ చుట్టూ పట్టుకు ఈడ్చుకు రావడమా, వివస్త్రం చేయడమా? ఆ సమయాన నీవు దిక్కైన శీలను రక్షించావు గాని ఈ వీర ధీర శిరోమణులు కన్నెత్తి చూచి పల్లెత్తి మాట్లాడలేకపోయినారు. అన్నా, సురసభలో నీవు ప్రసంగించే వేళ ఈ పరాభవాగ్నితో మండిపోతున్న నన్ను, తునాతులకలైన ఈ పవిత్ర కుంతలాలను విస్మరించముల్ చేపట్టి ఈ నట్టి ద్రోహి చెయ్యి తునాతునకలై దొరలు దాకా కొలువులో కన్నుగీటిన పురులు పాలు ఊరువులు భిన్నమై నేల కొరగుదాకా నా మదిని రేగు చిచ్చారులే ముకుంద నీవాంఛితమే నెరవేరు. బావా ధర్మానంద, సంధి జరిపే సదుద్దేశం ఆ అంధరాజుకు ఆవగిందంతైనా ఉందని నేను భావిస్తున్నా. అహంభావపూరితుడైన ఆ సుయోధనుడు దానికి అంగీకరించాడు. రణం తప్పదని నా విశ్వాసం. పోయినకు బావా, అయినను పోయి రావలయు హస్తినకు అతట సంధి మాట ఎట్లయినను శత్రురాజుల బలాబల సంపద చూడవచ్చు నీ మానసమందు కలుగు అనుమానము తీర్పగవచ్చు తత్సమాధానము మీ విధానమును తాతయు వద్దయు విందురెల్లరు. అయినను పోయి రావలయు హస్తినకు మనసేమో నీ వెనుకే తిరిగే తాను లేమో నీ కనలే అడిగే నీ తప్పే నన్ను తిరగొచ్చేస్తుందే నీ తప్పే నన్ను రారమ్మంటుంది కానూ లేవు నీ కలనే అడిగి నీ